ప్రశాంతంగా, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుతూ విజయకృష్ణ గారి ఉపన్యాసాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. రైతాంగ ఉద్యమం, వ్యవసాయ చట్టాలు, మద్దతు ధరం గురించి జరుగుతున్న ఈ సెమినార్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. పోయిన ఒక సంవత్సరం నుంచి మన దేశంలో ఒక పెద్ద ఐక్య ఉద్యమం జరుగుతూ ఉంది. రైతు పోరాటంలో ఉన్నాం. ఎందుకు ఈ విధంగా ఒక పోరాటం మన దేశంలో ఇప్పుడు జరుగుతుంది? ఈ పోరాటంలో దాదాపు 500 కన్నా ఎక్కువ మంది రైతులు చనిపోయిన ఒక సన్నివేశం కూడా ఉంది. ఈ పోరాటానికి కారణమే ఏంటి? అది కొంచెం అర్థం చేసుకోవాలి. 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ చాలా హామీలు ఇచ్చి రైతుల కోసం బీజేపీ ప్రభుత్వం వస్తే రైతులకి మద్దతు ధరం, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఏముంటో ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం ఇస్తాం, రైతుల ఆదాయం డబుల్ చేస్తాం, రైతులకి విత్తనాలు, ఎరువులు ఇదన్నీ సబ్సిడీతో తక్కువ రేట్లో ఇస్తాం, ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కార్మికుడికి 200 రోజు పని, ఎక్కువ కూలీ ఇస్తాం, పంట నాశ జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తాం, రైతులకి క్రాప్ లోన్ తక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తాం, అన్ని పొలానికి నీళ్లు, సాగునీటి ఇస్తాం అని చాలా హామీలు ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం. అధికారానికి వచ్చిన ఒక వారంలోనే మన రైతు సంఘం నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి మీరు ఇచ్చిన హామీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు, ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం అది ఇవ్వాలి అని అడిగితే, మీరు ఎందుకు ఇది ఇంత సీరియస్గా చూస్తున్నారు? ఒక ఎన్నికలు వస్తే అన్ని పార్టీ హామీలు ఇస్తారు ఓటు కోసం. ఇది ఓటు కోసం ఇచ్చిన ఒక హామీ, ఇది అమలు చేయరాదు అని చెప్పారు. తర్వాత బీజేపీ రాష్ట్రీయ అధ్యక్ష అమిత్ షా, ఇది చునావీ జుమ్లా, ఇది ఇంప్లిమెంట్ చేయరాదు అని చెప్పి మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా పెట్టారు. 2014 నుంచి 2021 వరకు నిరంతరం పోరాటం, రైతు పోరాటం జరిగింది. మొదటి బలవంత భూసేకరణం వ్యతిరేకించి ఒక పోరాటం, భూమి అధికార ఆందోళన అని ఒక ఐక్య ఉద్యమం జరిగింది. 3 సార్లు తీసుకొని వచ్చిన ఆర్డినెన్స్ మోదీ ప్రభుత్వం మళ్ళీ విత్డ్రా చేయే ఆ పోరాటం కారణం విత్డ్రా చేశారు. తర్వాత నోట్ రద్దు చేసిన జిఎస్టీ తీర్మానం, ఇదన్నీ రైతులకి కూడా, రైతులకి కార్మికుడికి పెద్ద విధంగా ఒక సంక్షోభం తయారు చేసింది. 2017 జూన్లో జూన్ 6వ తేదీ మండ్సౌర్ మధ్యప్రదేశ్లో రైతులు వాళ్ళ ఫసల్ కోసం, పంటల కోసం మంచి ధరలు అడుగుతా ఒక పోరాటం చేస్తే అక్కడున్న బీజేపీ ప్రభుత్వం గోలీబార్ చేసి 6 రైతులు అక్కడ చనిపోయారు. ఈ మండ్సౌర్ ఘటన తర్వాత ఇంకొక ఇష్యూ బేస్డ్ యూనిటీ, దాదాపు 250 రైతు సంఘాల ఒక ఐక్యం
కూడా అప్పుడు వచ్చింది అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ. రెండు విషయ ఆధారంలో ఒక ఐక్యం తయారైంది. ఏంటి? ఒకటి, రైతుల పంటలకి ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం ఇవ్వాలి. ఇంకొకటి, రైతుల అప్పు రుణమాఫీ చేయాలి, రుణముక్తి అని డిమాండ్తో ఈ ఒక ఐక్యం కూడా తయారైంది. తర్వాత నిరంతరం పోరాటం, కిసాన్ ముక్తి యాత్ర, రెండు పార్లమెంట్ మార్చ్, ఢిల్లీలో కిసాన్ సంసద్ జరిగింది, పార్లమెంట్ కిసాన్ పార్లమెంట్ జరిగి అక్కడ పోరాట భూమి నుంచే రెండు చట్టం తయారు చేసి, రైతులే రెండు చట్టం తయారు చేసి అది పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్గా పెట్టాను. ఇదన్నీ ఉంటే కూడా ఈ మోదీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన ఇంకొక హామీ, రైతుల సంక్షోభం ఉండదు, రైతులకి మంచి ధరం, పంటలకి మంచి ధరం వస్తుంది, రైతుల ఆదాయం డబుల్ అవుతుంది అని ఇచ్చిన హామీలు ఈ 2014 నుంచి ఇదివరకు దాదాపు 100,000 కింద ఎక్కువ రైతులు ఆత్మహత్య చేశారు. సంక్షోభంలో ఉన్న రైతులు ఆత్మహత్య చేసిన ఒక ప్రసంగం కూడా ఇక్కడ ఉంది. మీరందరూ చూశారు నాసిక్ నుంచి ముంబై వరకు కిసాన్ లాంగ్ మార్చ్ జరిగింది. దాదాపు 200 కిలోమీటర్ నడిచి వేలాది మంది రైతులు. తర్వాత ఢిల్లీలో మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ జరిగింది. దాదాపు 200,000 రైతులు, కార్మికుడు, వ్యవసాయ కార్మికుడు అందరూ కలిసి చేసిన ఒక పోరాటం. August 9 క్విట్ ఇండియా దినం, ఆ రోజు జైల్ భరో, దాదాపు 500,000 మంది మన దేశంలో జైల్ భరో కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. బీజేపీ మోదీ కిసాన్ విరోధి అని ఒక అభిప్రాయం మన రైతుల మనసులో వచ్చింది. బట్ 2019 ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అది బిఫోర్ కొన్ని విషయం జరుగుతుంది, బాలాకోట్ పుల్వామా బాలాకోట్ జరిగింది, తర్వాత పెద్ద విధంగా కార్పొరేట్ మీడియా సహాయంతో కార్పొరేట్ కంపెనీ చాలా డబ్బు ఇచ్చి ఒక ప్రచారం కూడా జరిగింది. తర్వాత 2019 ఎన్నికల జస్ట్ బిఫోర్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి అన్ని రైతుల అకౌంట్కి ఎన్నికల రోజు కూడా 2,000 రూపాయలు వస్తున్న టైప్ ఒక అది గురించి కూడా పెద్ద ప్రచారం జరిగింది. ఈ అన్ని కారణం ఈ ఎన్నికలో కూడా మళ్ళీ మోదీ బీజేపీ ఎన్నికలు గెలిచి అధికారంకి వస్తుంది. 2022 అధికారం వచ్చిన తర్వాత కూడా ఇదే ఆర్థిక సరళీకరణ విధానాలను పెట్టుబడిదారుల కోసం, వాళ్ళ లాభం కోసం విధానాలు ఇక్కడ అమలు చేస్తా ఈ ప్రభుత్వం ముందు పోతుంది. ఈ సన్నివేశంలో 2019 డిసెంబర్లో వుహాన్ చైనాలో కరోనా మహమ్మారి వస్తుంది. తర్వాత ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అందరూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది ఒక వరల్డ్ క్రైసిస్గా, ఒక సంక్షోభం, పెద్ద సంక్షోభంగా మారుతుంది, మీరు స్టెప్స్ తీసుకోవాలి, ఇది రెసిస్ట్ చేస్తానికి స్టెప్స్ తీసుకోవాలి. మన భారతంలో మోదీ ప్రభుత్వం దాదాపు 3 నెలల ఒక ధృవీకరణం, మతోన్మాదం పెరగటానికి ఆ విధంగా ఇక్కడ 3 చట్టాలు తీసుకొని వచ్చారు. ఒకటి సిఏ ఆర్టికల్ 370 తీసేసి ఆ విధంగా ఒక కమ్యూనల్ డివైడ్ తయారు చేసి మోదీ ప్రభుత్వం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ డిఫీట్ తర్వాత
అక్కడ ఒక పెద్ద కమ్యూనల్ రయట్ కూడా జరిగింది. చాలా మంది చనిపోయిన సన్నివేశం. అన్ని దేశం కరోనాతో ఏ విధంగా ప్రతిరోధం చేయాలి అని ప్లాన్ చేస్తే, ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని పిలిచి ఒక మెగా ఈవెంట్ నమస్తే ట్రంప్ అని చెప్పి అహ్మదాబాద్ లో, మధ్యప్రదేశ్ లో ఒక ఎన్నికలు గెలిచి వచ్చిన ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ తీసేసి అక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలని అది కోసం ఒక ప్రయత్నం. ఇదన్నిట్లో ఈ ప్రభుత్వం దాదాపు 3 నెలల వేస్ట్ చేశారు. తర్వాత మార్చి 22 జనతా కర్ఫ్యూ అని చెప్పి 24 లాక్డౌన్, ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడలేదు, రాష్ట్రీయ పార్టీతో మాట్లాడలేదు, రైతు సంఘాలతో మాట్లాడలేదు, ఈ లాక్డౌన్ అనౌన్స్ చేశారు. లాక్డౌన్ అనౌన్స్ చేసి అది ఇంప్లిమెంట్ చేసిన విధానం మీరు అందరూ చూశారు. లక్షాది మంది కార్మికుడు వలసే పోతానికి ఒక కండిషన్ తయారైంది. ఆ వలసే పోతున్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా సహాయం కూడా చేయలేదు. ఈ లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు అది తర్వాత ఏప్రిల్ మే మాసంలో ఉత్తర భారతంలో వీట్ హార్వెస్టింగ్ టైం, గోధుమ హార్వెస్టింగ్ టైం, చాలా రాష్ట్రంలో పప్పులు కూడా హార్వెస్టింగ్ టైం, వ్యవసాయ కార్మికుడు లేదు, లాక్డౌన్ చాలా స్ట్రింజెంట్ గా ఉంది, పెద్ద విధంగా ఇది హార్వెస్టింగ్ అండ్ మార్కెటింగ్ క్రైసిస్ జరిగింది. రైతులు ఆదాయం నష్టమైంది, వ్యవసాయ కార్మికుడు పని లేదు, ఆదాయం నష్టమైంది, కార్మికుడికి పని లేదు. ఒక ఎకనామిస్ట్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ప్రకారం దాదాపు 20 కోట్ల మంది కార్మికుడు ఉద్యోగం పోయింది లాక్డౌన్ కాలం. రైతులు పంట తయారైంది, అది కార్మికుడు లేదు హార్వెస్ట్ కోసం, రైతుల కుటుంబమే హార్వెస్ట్ చేస్తే అది మార్కెటింగ్ ఒక అవసరం లేదు. అన్ని రాష్ట్రంలో రైతులు వేలాది కోటి నష్టం అనుభవించారు. ఆ ఒక పరిస్థితిలో మన సంఘాలన్నీ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, మహిళా సంఘం, అన్ని ప్రజా సంఘాలు కలిసి కొన్ని డిమాండ్స్తో పోరాటం కూడా ఏప్రిల్ 21 స్టార్ట్ చేశారు. ఇంటి ముందే స్టార్ట్ చేసిన ఒక పోరాటం. రైతులు ఆదాయం నష్టమైంది, వ్యవసాయ కార్మికుడు కార్మికుడికి ఆదాయం నష్టమైంది, అందరికీ 10,000 రూపాయలు ప్రతి నెల ఒక మద్దతు ఇవ్వాలి, రేషన్ వ్యవస్థలో బియ్యం ఒకటే కాదు కేరళ మోడల్లో, కేరళలో వామపక్ష ప్రభుత్వం ఇస్తున్న టైప్ ఫుడ్ కిట్, ఒక నెల ఒక కుటుంబానికి ఏమేం కావాలో నిత్యావసర సరుకులు అన్నీ ఇవ్వాలి, పంచదార 1 కిలో, సూజీ రవ 1 కిలో, నూనె, కొబ్బరి నూనె, రిఫైన్డ్ నూనె 1 లీటర్, మిర్చి పౌడర్, హల్దీ పౌడర్, పసుపు, కందుపప్పు, ఇదన్నీ ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ కూడా. మోదీ ప్రభుత్వం ఈ ఒక డిమాండ్ గురించి కూడా స్పందించలేదు. దాదాపు రైతుల వ్యవసాయ కార్మికుల చాలా మన్నా కూడా చేయాలి, ఇది కూడా ఒక డిమాండ్, ఇదేం చేయలేదు. కార్పొరేట్ పెద్ద కార్పొరేట్ కంపెనీల డిఫాల్టర్స్ ఎవరున్నారో, మెహుల్ చోక్సీ, విజయ్ మల్యా, రామ్దేవ్,
వాళ్ళందరూ చాలా మన్నా చేశారు. 100,000 కోట్ల కింద ఎక్కువ సాలం ఈ లాక్డౌన్ కాలంలోనే మోదీ ప్రభుత్వం మన్నా చేశారు. ఈ ఒక సన్నివేశంలో మోదీ ప్రభుత్వం జూన్ 5వ తారీఖు 3 ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి, నల్ల ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి, రైతు వ్యతిరేకించి ఆర్డినెన్స్, ఈ 3 ఆర్డినెన్స్ అది తర్వాత పార్లమెంట్లో చర్చ చేయలేదు, ఏం చర్చ అలౌ చేయలేదు విరోధపక్ష ఎంపీ, 8 ఎంపీస్ సస్పెండ్ చేసి మన వామపక్ష ఎంపీ సిపిఐఎం నుంచి అఖిల భారత కిసాన్ సభ జాయింట్ సెక్రటరీ కామ్రేడ్ కేకే రాగేష్, సిఐటియు సెక్రటరీ కామ్రేడ్ ఎలమరం కరీం కూడా సస్పెన్షన్లో పెట్టి ఈ 3 నల్ల చట్టాలని పాస్ చేసి మోదీ ప్రభుత్వం పాస్ చేశారు. ఈ 3 నల్ల చట్టం మేము అడిగింది ఏం, ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం ఇవ్వాలి, ఈ ఎంఎస్పి గ్యారంటీ కోసం ఒక చట్టం కావాలి, ఏం పంట ఉంటే కూడా అది ఖరీదు చేస్తే, ఎవరు ఖరీదు చేస్తే, కార్పొరేట్ వాళ్ళు ఖరీదు చేస్తే కూడా ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ ఇచ్చి ఖరీదు చేయాలి, ఒక లీగల్ గ్యారంటీ మేము అడిగింది. రైతుల సాల మన్నా గురించి ఇంకొక చట్టం కూడా తయారు, అది గురించి ఏం ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఈ లాక్డౌన్ కాలంలో రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, కార్మికుల్ని లాక్డౌన్లో పెట్టి పెట్టుబడిదారుల కోసం, పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం లాభం కోసం అన్లాక్డౌన్ చేశారు. ఈ 3 చట్టాలు, 1 మన ఏపీఎంసి మార్కెట్ అది తీసేస్తానికి, అది తీసేసి గ్రాడ్యువల్గా ఈ ఎంఎస్పి ఏముందో మద్దతు ధరం అది నుంచి కూడా ప్రభుత్వం బయట వస్తానికి, ఈ రైతులకి మంచి ధరం ఈ కార్పొరేట్ కంపెనీలు ఇస్తారు అని మోదీ ప్రభుత్వం చెప్పింది. భారతానికి స్వాతంత్ర్యం దొరికినప్పుడు రైతులకి స్వాతంత్ర్యం దొరకలేదు, మోదీ జూన్ 2020లో మోదీ ప్రభుత్వం రైతులకి పంటలు ఎక్కడ కావాలో అమ్మేస్తానికి స్వాతంత్ర్యం ఇచ్చారు అని పెద్ద ప్రచారం కూడా చేశారు. ఇది అబద్ధం. మొదటి నుంచే టోటల్ ఈ ఏపీఎంసి మార్కెట్లు 30% పంటల కింద తక్కువ అక్కడ రైతులు అమ్మేస్తున్నారు, బయట ఈ మార్కెట్ యార్డ్ బయటే ఎక్కువ అమ్మేస్తున్నారు. ఇంకొక చట్టం, నిత్యావసర సరుకుల చట్టంలో మార్పు తీసుకొని వచ్చి పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎన్ని కావాలో నిత్యావసర సరుకులు హోర్డ్ చేయవచ్చు, సంగ్రహించి పెద్ద గోడౌన్లో సిలోస్లో పెట్టవచ్చు, బియ్యం, గోమ, కందిపప్పు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఇదన్నీ ఎన్ని కావాలో ప్రభుత్వం నియంత్రణ లేకుండా ఈ పెద్ద కార్పొరేట్ పెట్టుబడిదారులు సంగ్రహించి స్టోర్ చేయవచ్చు. అది ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఉంటే కూడా, ఇక్కడ డ్రాట్ లేదంటే ఇక్కడ ఆహార భద్రత పెద్ద విధంగా ప్రాబ్లం ఉంటే, ఒక యుద్ధం వస్తే ఆ సమయం కూడా ఈ కార్పొరేట్ పెట్టుబడిదారులు ఈ నిత్యావసర సరుకులు కావాలంటే ప్రాసెసింగ్ కోసం, అగ్రో ప్రాసెసింగ్ కోసం బయట ఎక్స్పోర్ట్ చేయడానికి అదన్నీ ఏం రెస్ట్రిక్షన్స్ ఉండదు. ఆ విధంగా ఒక ఇది రైతులకు ఒకటే కాదు, అన్ని ప్రజలకి పెద్ద విధంగా
ప్రాబ్లం వస్తుంది. అన్ని నిత్యావసర సరుకుల ధరం పెరుగుతుంది అని చెప్పి అది వ్యతిరేకించి మేము ఈ పోరాటంలో. ఇంకొకటి కార్పొరేట్ కాంట్రాక్ట్ కృషి, కాంట్రాక్ట్ వ్యవసాయం కోసం ఒక చట్టం. ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో ఒక మోడల్ వాళ్ళు పెద్ద ప్రచారం చేసి అక్కడ గెర్కిన్ అనే ఒక పంట. తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆంధ్ర తెలంగాణ రైతులు మంచిగా వాళ్ళకు తెలుసు. మొదటి కొన్ని రోజు రైతులకి మంచి ధర వచ్చింది, తర్వాత ఘానాలో ఎక్కువ ఉత్పత్తి ఉన్నప్పుడు ఇక్కడ ధరం తగ్గింది, తర్వాత రైతుల భూమి ఈ పెద్ద అమెరికన్ ఇజ్రాయేలీ కంపెనీ బహురాష్ట్రీయ కంపెనీ వాళ్ళు రైతుల భూమి తీసుకొని పోయారు. ఈ మండ్సౌర్ల పోరాటం ఎందుకు జరిగింది, మండ్సౌర్లో 6 మంది రైతులు చనిపోయారు. అక్కడ రైతులు ఉత్పత్తి చేసిన పంట వెళ్ళిపాయి, వెళ్ళిపాయికి ఉత్పత్తి ఖర్చు రైతులు చెప్తున్నది 35 రూపాయి ఒక కిలో, అక్కడున్న బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది 27 రూపాయి ఒక కిలో ఉత్పత్తి ఖర్చు. ప్రభుత్వం చెప్తున్నదే తీస్తే కూడా ఒక హెక్టేర్లో దాదాపు 1.5 లక్షం ఖర్చు చేసి రైతులు దాదాపు 5,600 కిలో ఉత్పత్తి చేస్తే రైతులకి నీమచ్ హోల్సేల్ మార్కెట్లో 1 కిలో వెల్పాయికి 1 రూపాయి అప్పుడు రేటు. రైతులకి 1 రూపాయి ఉన్నప్పుడు అదే రోజు రిలయన్స్ ఫ్రెష్, అంబానీ రిలయన్స్ ఫ్రెష్ 147 రూపాయికి 1 కిలో వెల్పాయి ప్రజలకి సేల్ చేస్తున్నారు. ఆ విధంగా కార్పొరేట్ లూటి కోసం ఈ 3 చట్టాలు తీసుకొని వచ్చారు. అది వ్యతిరేకించి పెద్ద పోరాటం 5 జూన్ ఇప్పుడు 1 సంవత్సరం అయింది ఈ పోరాటం. తర్వాత నవంబర్ అదే సమయం కార్మికుడు హక్కుల్ని తీసేస్తానికి కూడా చట్టం తీసుకొని వచ్చారు. ఒక రోజు 12 గంటలు పని చేయాలి, కార్మిక సంఘం తయారు చేయడానికి ఉన్న అవకాశం అది కూడా రద్దు చేయాలి అని చెప్పి ఆ విధంగా చట్టం తీసుకొని వచ్చారు. వ్యవసాయ కార్మికుడు రైతు పోరాటంలో ఉన్నారు, కార్మికుడు కూడా పోరాటం. నవంబర్ 26, 27 కార్మిక సంఘాలు అన్ని కలిసి జనరల్ స్ట్రైక్ హర్తాల్, భారత్ హర్తాల్ పిలుపిచ్చి అదే రోజు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ హర్తాల్ అని పిలిపించి 26, 27 ఢిల్లీ చలో అనే ఒక పిలుపు కూడా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఢిల్లీ కోసం 1,00,000 మంది రైతులు వచ్చి అక్కడ ఒక పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోరాటం జరుగుతూ ఇది మోదీ ప్రభుత్వం ఏ విధంగా అది పోలీస్ ఉపయోగించారు, టియర్ గ్యాస్, రైతు నాయకులన్నీ అరెస్ట్ చేశారు. పెద్ద 2 శత్రు దేశం మధ్య ఉన్న బ్యారికేడ్స్ టైప్ బార్డర్ లో ఉన్న బార్బ్డ్ వైర్ ఫెన్సింగ్ పెట్టారు. ఢిల్లీ చుట్టూ 5-6 బార్డర్లో 1,00,000 మంది రైతులు అప్పుడు కూడా వచ్చి కూర్చారు. నేషనల్ హైవేలో షిప్పింగ్ కంటైనర్, పెద్ద షిప్పింగ్ కంటైనర్స్ పెట్టారు రైతులు రాకూడదని. కందకం, పెద్ద కందకం తీశారు. ఇదన్నీ వదిలేసి రైతులు ఈ 5-6 బార్డర్లో వచ్చి నవంబర్ 26 నుంచి అతి చలికాలంలో
వర్షం వచ్చింది అప్పుడు, ఇప్పుడు చాలా ఎండకాలం. కొన్ని రోజుల ముంచు ఈ సైక్లోన్ వచ్చినప్పుడు షాజహాన్పూర్ బోర్డులో అన్ని టెంట్ పోయింది. ఈ పోరాటంలో 500 ఎక్కువ రైతులు చనిపోయారు. ఈ అమరజీవుల త్యాగం ఈ పోరాటం. ఇప్పుడు ఇది మన భారత చరిత్రంలో ఒకటే కాదు, లోకంలోనే ఇంత పెద్ద ఒక ఐక్య ఉద్యమం జరగలేదు అని అన్ని దేశంలో కూడా ఈ పోరాటానికి సంఘీభావం తెలిసి అక్కడున్న రైతులు కార్మికుడు వాళ్ళు కూడా సంఘీభావం తెలిసి ఈ పోరాటానికి పెద్ద విధంగా మద్దతు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోరాటం, ఈ 3 ఇది రద్దు చేయాలి అని మెయిన్ డిమాండ్. ఈ 3 రద్దు చేస్తే ఏం రైతుల సంక్షోభం ఆగుతుందా? లేదు. ఈ 3 రైతుల్ని ఇంకా పెద్ద ఒక సంక్షోభానికి తీసుకొని వస్తుంది. అందుకే ఇది కార్పొరేట్, మన భారతంలో రైతాంగాన్ని గులాం మాగి తయారు చేస్తారు. భారతంలో వ్యవసాయం కార్పొరేట్ లాభానికి ఒక కార్పొరేటైజేషన్ జరుగుతుంది అని చెప్పి అది వ్యతిరేకించి మన పోరాటం జరుగుతుంది. బట్ ఈ పోరాటం ఒక ప్రత్యామ్నాయ విధానాల కోసం కూడా ఈ పోరాటం ముందు పోవాలి. ఎందుకంటే ఆర్థిక సరళీకరణ విధానాలు దాదాపు 30 నుంచి మన దేశంలో అమలు చేస్తున్న మారి మారి వచ్చిన కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సరళీకరణ విధానాల కారణం మన దేశంలో జరిగిన రైతు సంక్షోభం అది కారణం. మన దేశంలో ప్రభుత్వం చెప్తున్నది దాదాపు 400,000 ఎక్కువ రైతులు ఆత్మహత్య చేశారు. ఇదికిన ఎక్కువ సంఖ్య, దాదాపు ఇదిలో ఈ సంఖ్యలో మహిళలు లేదు, కౌలు రైతులు లేదు, ఇది ఆదివాసీ రైతులు లేదు. సో చాలా రాష్ట్రం నుంచి కరెక్ట్ ఫిగర్స్ కూడా లేదు. ఎగ్జాక్ట్ ఫిగర్స్ చూస్తే ఇది దాదాపు 1,000,000 రైతులు మన దేశంలో ఈ సంక్షోభం కారణం చనిపోయిన ఆత్మహత్య చేసిన ఒక రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు సంక్షోభం కారణం ఆత్మహత్య చేసిన ఒక స్థితి మన దేశంలో. అందుకే ఈ స్థితిలో ఒక మార్పు కావాలంటే ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటం చేయాలి. ఆ ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఒక సెంట్రల్ ఒక డిమాండ్ మనది ఏమంటే ఈ ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధర గురించి కూడా ఈ సెమినార్లో మేము మాట్లాడుతున్నాం. మద్దతు ధరల గురించి చెప్తే 2006 స్వామినాథన్ కమిషన్ చెప్పినంతే ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ. ఇది రైతుల ఖర్చు ఏం ఉందో అది కింద 50% ఎక్కువ రైతులకి దొరుకుతుంది అన్ని ఖర్చు క్యాల్కులేట్ చేసి. అప్పుడు వ్యవసాయం రైతులకి ఒక లాభమైన పని, రైతులకి లాభం వస్తుంది. అప్పుడు భవిష్యత్తులో యువకుడు కూడా ఈ వ్యవసాయానికి వస్తారు అని చెప్పి ఒక సిఫార్సు. ఈ పోయిన ఖరీఫ్ ఇది చూస్తే కొన్ని పంటల గురించి నేను కొన్ని ఫ్యాక్ట్స్ మీ దగ్గర పెడతా. బియ్యం సిఎసిపి ప్రకారం 1620 ఉత్పత్తి ఖర్చు, C2 ఉత్పత్తి ఖర్చు 1620
1619 యాక్చువల్లీ 1619 99 1619 C2 A2 plus FL 1245 C2 plus 50 అంటే 2428 2428 C2 plus 50 అనౌన్స్ చేసిన మద్దతు ధరం 1868 సో C2 plus 50 మద్దతు ధరం డిఫరెన్స్ చూస్తే దాదాపు 560 రూపాయి తక్కువ ఉంది. ఏం అడుగుతున్నది? C2 plus 50 అది వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. బట్ ఈ ఇంకొకటి, ఈ C2 క్యాల్కులేషన్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం అక్కడున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారం ఒక క్వింటల్ వరికి C2 ఖర్చు 2744. కరెక్ట్, 2744. బట్ CACP ప్రకారం పంజాబ్లో వరి ఉత్పత్తి ఖర్చు 1200. 50% కింద తక్కువ. పంజాబ్ ప్రభుత్వం అడుగుతున్న చెప్తున్న C2 కాస్ట్ ఏముందో, ఖర్చు ఏముందో, అది కింద 50% కింద తక్కువ CACP తీసుకుంటున్న C2 ఖర్చు. ఈ విధంగా అన్ని రాష్ట్రాన్ని C2 కాస్ట్ని తగ్గించి ఒక వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటున్నా. బట్ వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటున్న C2 కాస్ట్ ఒకటే కాదు, A2 ప్లస్ FL అనేది వేరొక ఖర్చు కూడా. A2 ప్లస్ FLలో ల్యాండ్ కాస్ట్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇన్సూరెన్స్ ఆ టైప్ అన్ని కాస్ట్ లేదు. అది ఇప్పుడు వరికి చెక్ చేస్తే A2 ప్లస్ FL C2 కింద దాదాపు 400 రూపాయలు తక్కువ. ఈ విధంగా ఒక ధరం కాస్ట్ క్యాల్కులేట్ చేసి మద్దతు ధరం చెప్తున్నారు. ఈ మద్దతు ధరం అనౌన్స్ చేస్తే కూడా అది ఖరీదు కూడా జరగదు. వరి గోధుమలో దాదాపు 20-30% వరకు అని చెప్తున్నారు ఖరీదు జరుగుతుంది. అది కూడా పంజాబ్, హర్యానా, కొన్ని స్టేట్స్లో ఎక్కువ మద్దతు ధరంలో ఖరీదు చేస్తుంది. బీహార్ ఒక ఉదాహరణ. బీహార్లో APMC 2006 తీసేశారు. బీహార్లో ఒక క్వింటల్ వరి రైతులకి 1000 రూపాయి 1200 రూపాయికి అమ్మేస్తున్న ఒక పరిస్థితి అక్కడ ఉంది. అందుకే ఈ 3 చట్టాలు వ్యతిరేకించి మన పోరాటం. ఆంధ్ర తెలంగాణ గురించి చెప్తే శనకాయ ఉత్పత్తి C2 ఉత్పత్తి ఖర్చు 4352 C2 ఉత్పత్తి ఖర్చు. A2 ప్లస్ FL ఉత్పత్తి ఖర్చు 3515. డిఫరెన్స్ చూడండి. C2 ప్లస్ 50 చూస్తే స్వామినాథన్ కమిషన్ చెప్పినంటే 6528 6528 C2 ప్లస్ మద్దతు ధరం 5255. దాదాపు 1000
సిటూ ప్లస్ 50 కింద దాదాపు 1,000 రూపాయి తక్కువ మద్దతు ధరం. బట్ అది మద్దతు ధరం కూడా పేపర్లోనే, ఖరీదు జరగదు అన్ని రాష్ట్రంలో. ఇది ఇది రైతులు ఎదుర్కొంటున్న ఒక సమస్య. కందుపప్పు ఇంకొకటి, కందుపప్పు కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మంచి పంటలు వస్తుంది. సీటు ఖర్చు 5,417 5,417 ఏటూ ప్లస్ ఎఫ్ఎల్ 3,796 3,796 సీటూ ప్లస్ 50 సీటూ ప్లస్ 50 8,125 8,125 ఎంఎస్పి 6,000 సీటూ ప్లస్ 50 కింద 2,125 రూపాయి తక్కువ. ఇది రైతులు అనుభవిస్తున్న నష్టం. ఇది కింద ఎక్కువ, ఇది కూడా ఈ ధరం క్యాల్కులేట్ చేస్తున్న, ఖర్చు క్యాల్కులేట్ చేస్తున్న విధానం కూడా ఒక మార్పు కావాలి. అదితో ఇప్పుడు అన్ని కార్పొరేట్ కి ఇస్తున్నారు, స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్, అగ్రో ప్రాసెసింగ్ కోసం. మేము అడుగుతున్నది రైతుల సహకారీ సంఘం, రైతు వ్యవసాయ కార్మికుల సహకారీ సంఘం చేసి తయారు చేసి అది రైతుల పంటల్ని ప్రాసెస్ చేసి వాల్యూ అడిషన్, మూల్యవర్ధన చేసి మార్కెటింగ్ వరకు, తర్వాత అక్కడ దొరుకుతున్న లాభం రిటర్న్ రైతులకి వస్తున్న ఒక విధానం కావాలి. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది. అక్కడ నేను మొదటే చెప్పా ఒకటి, 90 లక్షల మందికి ఈ ఫుడ్ కిట్ ఇస్తున్నారు. బియ్యం ఒక్కటే కాదు, వేరే నిత్యావసర సరుకులు అన్ని ఉంది, సబ్బు అదన్నీ ఉంది, అందులో ఇస్తున్నారు. తర్వాత 60 లక్షల మందికి సోషల్ సెక్యూరిటీ పెన్షన్ 1,600 రూపాయి అన్ని నెల ఇస్తున్నారు. అది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు గెలిచి వచ్చినప్పుడు అది 2,500 రూపాయి వరకు ఇంక్రీజ్ చేశాం. ఒక లాక్డౌన్ కాలంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కోసం మద్దతు చేస్తే కేరళలో వామపక్ష ప్రభుత్వం 3,600 కోటి సుభిక్ష కేరళం పద్ధతి అని చెప్పి రైతుల కోసం, వ్యవసాయ కోసం, అగ్రో ప్రాసెసింగ్ కోఆపరేటివ్స్ సహకారీ సంఘాల కోసం అక్కడ అలాట్ చేశారు. ఇది కూరగాయలు 16 కూరగాయలకి మద్దతు ధరం అనౌన్స్ చేశారు. 1 హెక్టేర్కి సబ్సిడీ ఇస్తున్నారు. అక్కడ గ్రామ పంచాయత్, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి దాదాపు 25,000 నుంచి 30,000 వరకు 1 హెక్టేర్కి సబ్సిడీ రైతులకి ఇస్తున్నారు. ఆ విధంగా రైతుల్ని అక్కడ మద్దతు, రైతుల కోసం అక్కడ వామపక్ష ప్రభుత్వం చేస్తుంది. రబ్బర్ రైతులకి 250 రూపాయి ప్రతి కిలో మద్దతు ధరం ఇస్తాం, అది కింద తక్కువ లేదు అని ఒక నిర్ణయం కూడా. వరికి కేరళంలో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఎంఎస్పి కింద 1,000 రూపాయి ఎక్కువ ఇచ్చి వరి అక్కడ ఖరీదు చేస్తుంది. ఈ విధంగా రైతుల కోసం, రైతుల సమస్యల గురించి స్పందించి రైతుల కోసం విధానాలు తయారు చేస్తున్న ఒక ప్రత్యామ్నాయ విధానం కూడా, పొలిటిక్స్ కూడా
రావాలి అని మన పోరాటం ఆ దిశలో పోవాలి. అందుకే ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రైతు నాయకులు అక్కడ వెళ్ళి రైతు వ్యతిరేకించి బీజేపీకి ఓట్ ఇవ్వకూడదు అని పెద్ద ప్రచారం కూడా చేశారు. 3 రాష్ట్రంలో బీజేపీ పెద్ద విధంగా ఈ ఎన్నికల్లో డిఫీట్ కూడా అయ్యారు. అది ఇది మన మెయిన్ ఈ డైరెక్షన్ లో ఈ పోరాటం పోవాలి. ఇప్పుడు 1 సంవత్సరం కింద ఎక్కువ అయింది ఈ పోరాటం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా 1 కరోనా కాలం, ఆ మహారోగం గురించి ప్రజల భయం ఉంది, చాలా మంది కరోనా మహారోగంతో చనిపోయారు. అప్పుడు కూడా ఈ పోరాటం 1 సంవత్సరం ఉన్న ఏ ఆవేశంతో జరుగుతుందో అదే విధంగా ఇప్పుడు కూడా ఢిల్లీ చుట్టూ జరుగుతున్న పోరాటం కంటిన్యూ అవుతుంది. బట్ ఇది ఢిల్లీ పోరాటం ఒక్కటే కాదు, ఇది మన దేశంలో అన్ని రైతుల పోరాటం, అన్ని వ్యవసాయ కార్మికుల కోసం పోరాటం, కార్మికుల హక్కుల కోసం ఉన్న ఒక పోరాటం, ప్రజల కోసం ఉన్న ఒక పోరాటం. అందుకే తెలంగాణలో, ఆంధ్రాలో, తమిళనాడు, కేరళలో జరుగుతున్న పోరాటం, అక్కడున్న రైతుల సమస్యల గురించి కూడా పోరాటం ఉండాలి. ఈ 3 నల్ల చట్టాలు వాపస్ తీసుకోవాలి, రద్దు చేయాలి అని చెప్పి ఆ పోరాటం కూడా, అది ఒక సంఘీభావం ఒకటే కాదు, ఇక్కడ జరుగుతున్న ఒక పోరాటానికి సంఘీభావం కాదు, ఇది మీ పోరాటం అని చెప్పి అక్కడ కూడా పెద్ద విధంగా ఈ పోరాటంలో పాల్గొనాలి అని చెప్తా నేను చెలువు తీస్తా. తెలుగులో చెప్తున్నప్పుడు తప్పు, చాలా తప్పు ఉంటుంది, క్షమించండి అని అడుగుతా నేను చెలువు తీస్తా. జంగారెడ్డి గారు ఉన్నారా? మిత్రులారా, విజయ్ గారు తెలుగులో తప్పులు ఉంటాయని చెప్పారు. దాదాపు ఎక్కడ పొరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా అంకెలు కూడా తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేసి మంచి సమాచారాన్ని ఇచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం, చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం గురించి, అదే రకంగా ఈరోజు కనీస మద్దతు ధరలు, దానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రైతుల్ని వంచిస్తుంది, మోసం చేస్తుంది, ఆ తాను ఇచ్చినటువంటి హామీల్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు స్వయానా నరేంద్ర మోడీ గారు సభలలో మాట్లాడడం, అదే రకంగా మేనిఫెస్టోలో పెట్టడం, ఇవన్నీ చేసి కూడా రైతుల్ని ఈరోజు వంచేదానికోసం పూనుకున్నది. ఈ సందర్భంలో ఆల్ ఇండియా కిసాన్ సభ, అదే రకంగా ఏఐకేసిసి అన్ని సంఘాలను కలుపుకొని ప్రైవేట్ బిల్లుల్ని కూడా పార్లమెంటులో పెట్టింది. పార్లమెంట్లో అదే రకంగా రాజ్యసభలో మనం ప్రైవేట్ బిల్లులు కూడా పెట్టాము. ఈ వివరాలన్నింటినీ కూడా సమగ్రంగా చెప్పారు. C2+50% అమలు చేయకపోవడం వల్ల రైతాంగము ఏ రకంగా నష్టపోతారు, ఇప్పుడు పంజాబ్లో కానీ, బీహార్లో కానీ, లేదా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఈ ఉదాహరణలు కూడా వివరంగా చెప్పారు. వారికి మన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తరఫున, అదే రకంగా సోషల్ మీడియాలో వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలందరి తరఫున విజయకృష్ణ గారు మనకు అనేక కార్యక్రమాలు వీటన్నిటిలో ఒత్తిడిలో ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఆల్ ఇండియా సహాయ కార్యదర్శే కాదు, జేఎన్యూ విద్యార్థి సంఘానికి ఎన్నికైనటువంటి ప్రతినిధిగా కూడా పనిచేశారు. విశేషమైనటువంటి వ్యవసాయ రంగంలో రీసెర్చ్ కూడా చేసి ఉన్నారు. వీటిలో అనుభవమే కాదు, పోరాటాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా. వారికి మన అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదించి, అదే రకంగా ఆర్డినెన్స్ల రూపంలో 5వ తేదీనాడు వచ్చిన వెంటనే 10వ తేదీ నుంచి ఏఐకేఎస్ పిలుపు ఎప్పుడైతే ఇచ్చిందో ఆర్డినెన్స్ కాపీల దగ్ధం
అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఆందోళన పోరాటాలు ఈ రాష్ట్రంలో ఈ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని నిరంతరంగా పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మన రైతు సంఘంతో పాటు అనేక రైతు సంఘాలు, రైతు కూలి సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఇక్కడ ఉండేటువంటి పార్టీలన్నీ కూడా భాగస్వాములయ్యి నిరంతరంగా పోరాటాలు కొనసాగుతున్నాయి. మొన్న 6వ తేదీ వరకు మాందసూర్లో అమరులైనటువంటి ఆరుగురిని స్మరిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు కొనసాగినాయి. అందుకనే భవిష్యత్తులో ఈ కనీస మద్దతు ధరల చట్టం, అదే రకంగా ఈ ఆత్మహత్యల పరంపరని ఆపడానికి ఏటా దాదాపు 10,000 నుంచి 15,000 మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా అనేక మంది రైతుల ఆత్మహత్యలు, ఇప్పుడు అనేక స్కీములు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా, లేదా రుణమాఫీ, లేదా ప్రభుత్వ కొనుగోళ్లు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. మన దగ్గర ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 2011లో వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారము రైతులకు, కౌలు రైతులకు కనీసం రుణార్హత కార్డులు ఇవ్వగలిగితే వాళ్లకు సహకార సంఘాల నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ అప్పులు రావడానికి కానీ, అదే రకంగా బీమా అమలు కావడం కానీ, రుణమాఫీ అమలు కావడం కానీ, లేదు పండించినటువంటి పంటల్ని ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలు కానీ, ఇప్పుడు ఐకేపీ కేంద్రాలు కానీ, ఏ భూమి ఏ పంట అనేటువంటిది అడిగి అవి మళ్ళీ భూ యజమాని ఖాతాల్లోనికి పంట పండించిన తర్వాత కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా మనం ఆందోళన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే భవిష్యత్తులో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర సమస్యల్ని కూడా జోడించి ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఈ సెమినార్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మన కార్యక్రమాల్ని మాట్లాడుతున్నాం.